అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పరిటాల శ్రీరామ్ ప్రచారం నిర్వహించారు. శ్రీరామ్ ప్రచారానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ధర్మవరంలో అభివృద్ధి కుంటుపడిందంటున్న శ్రీరామ్తో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరింది. ధర్మవరం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ఇక్కడ చూసినట్టయితే మాజీ మంత్రి పరిటాల సుంతతో పాటు తనయుడు శ్రీరామ్ తో పాటు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం చూసినట్టయితే పరిటాల శ్రీరామ్ ఉన్నారు. శ్రీరామ్ గారు, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన మీకు లభిస్తుంది? బ్రహ్మాండంగా అన్ని వార్డులు తిరగడం జరిగింది. ప్రతి చోట తెలుగుదేశం కార్యకర్తలు అందరూ బయటికి రావడం జరుగుతుంది. ఇన్ని రోజులు ధర్మవరంలో ఒక బెదిరింపులకి గురై బిజినెస్లు చేసుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా ఇబ్బందులు పడుతూ బయటికి రావాలంటే భయపడే పరిస్థితి. కానీ ఈరోజు తెలుగుదేశం మీద ఉన్న నమ్మకంతో నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ రోడ్లకి ఈరోజు ప్రచారం చేస్తున్నారంటే ఆ ధైర్యం ప్రజలకు ఇచ్చారు. ప్రజలు కూడా ధైర్యంగా ఈరోజు ముందుకు వచ్చే పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రజలు ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? ఇక్కడ జరుగుతున్న అన్యాయాలకి ఎదురు నిలబడింది ఫస్ట్ మొట్టమొదట ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత పరిటాల రవీంద్ర గారు. వాళ్ళందరూ చేసిన పోరాటం ఈరోజు చాలామంది మైకులు తీసుకొని రోడ్లెక్కి మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో సొంత పార్టీల్లో కూడా బయటికి రావాలంటే లీడర్లు భయపడే పరిస్థితి ఉన్న దగ్గర నుంచి ఈరోజు అందరూ స్వేచ్ఛగా అన్ని రకాల బిజినెస్లు చేసుకోగలుగుతున్నారు, రాజకీయాలు చేసుకోగలుగుతున్నారు, ప్రజలు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. ఆ ప్రశాంతతను ఈరోజు కోల్పోయారు. మళ్ళీ ఎప్పుడు వైసీపీ వచ్చినప్పటి నుంచి ఈ ఎమ్మెల్యే మరొకసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ముందుకంటే భిన్నంగా ఈరోజు భూముల మీద కావచ్చు అన్నింటి మీద పడి కొంచెం ఇబ్బందులు పెట్టే పరిస్థితి అనేది చాలామంది ఉంది. చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఏదైనా పార్టీ అభిమానం ఉంటే దాన్ని లోపల పెట్టుకోవాల్సిందే, కానీ బయటకు వస్తే ఇబ్బందులు పడతామేమో అనే ఒక భయాందోళన చెందే వాతావరణం ఇక్కడ ఏర్పడింది. ఇవన్నింటినీ పక్కన పెట్టి స్వేచ్ఛగా వాళ్ళు బతకాలి, జీవించాలి, వాళ్ళ ఇష్టం ఏ రకంగా ఉంటే ఆ రకంగా వాళ్ళు ముందుకెళ్ళాలి అనాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ రావాలి. ఈ రోజు ఎమ్మెల్యే గారు ఒకటే ఆరోపిస్తున్నారు, ఏదో నియోజకవర్గం నుంచి పంపిస్తే వీళ్ళు ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉందని చెప్పేసి ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా? ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఉన్న జిల్లాలో కొనసాగుతుందంటారు? వీళ్ళది ఆవూరు ఎల్లనూరు మండలంలో, ఎల్లనూరు మండలం వాళ్ళది. ఎక్కడైనా స్వేచ్ఛ ఉంది, ఎవరు శంకరారాయణ పోయేసి పెనగొండలో నిలబడ్డాడు, ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, అది డెమోక్రసీలో రాజ్యాంగంలో కల్పించిన హక్కు. కాబట్టి ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కానీ అయితే ఇక్కడ ఏదో ఈయన ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, అసలు ఆయన బుద్ధి జ్ఞానముడు మాట్లాడుతున్నాడో లేదో కానీ పెద్ద ఆయన ఎన్టీ రామారావు కుటుంబం గురించి, ఎన్టీఆర్ గారిని గురించి మాట్లాడడం పద్ధతి కాదు. నీకు ఆ అర్హత లేదు. నీ కుటుంబ చరిత్ర కూడా తెలుసుకోవాలంటే అందరికీ తెలుసు, అది వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు. ఎవరైనా కూడా అది మాట్లాడడం శుద్ధ తప్పు. అందరు కూడా చెప్పేది ఒకటే, మేము బయటకు రాలేం, ఓట్లు వేస్తాం, ఈ తెలుగుదేశం పార్టీ కంచుకోట. అయితే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చరిత్ర చాలా అధ్వానంగా ఉంది. గుడ్ మార్నింగ్లు గుడ్ మార్నింగ్లు గుడ్ మార్నింగ్ పోయినప్పుడు ఆయన గుడ్ మార్నింగ్ పోయింది ఎందుకు పోతున్నాడు, సైట్లు ఏమైనా బాగున్నాయా, ఏమైనా లాక్కున్నావా అనేటువంటి పద్ధతితో వ్యవహరిస్తున్నారు. పరిటాల రవీంద్ర గారు యాక్టివ్ రోల్ పోషించిన తర్వాత, వనారా నుంచి జగన్కి వచ్చిన తర్వాత ధర్మవరంలో ఎట్లాంటి పరిస్థితిని ఇక్కడ కల్పించారు? 94 పరిటాల రవి గారు రాజకీయాలకు రాకముందు ఏ విధంగా ధర్మవరం ఉంది, రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏ విధంగా ధర్మవరం ఉందనేది నన్ని నా కొడుకుని కాదు, ఇక్కడ ఉండే ధర్మవరంలో ఉండే ప్రజలను అడిగితే తెలుస్తుంది. ధర్మవరం అంటేనే ఒక ఉన్న కాలంలో దద్దరిల్లేది, కానీ పరిటాల రవి గారు వచ్చిన తర్వాత ధర్మవరం ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకునేలాగా చేసిన ఘనత పరిటాల రవి గారికి దక్కుతుంది. ఈరోజు కాలేజీలు పోతున్నారు ఆడపిల్లలు, స్కూళ్ళకి కాలేజీలకు కానీ స్కూల్కి కానీ ఆఫీసులకు వెళ్ళి పనులు చేసుకుంటున్నారంటే దానికి కారణం పరిటాల రవి గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పేదలు నిలబెట్టాము, ఇక్కడ అందరినీ ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళే హక్కును చేర్చుకుంటారు, వాళ్ళే నిజాయితీ పనులు ఉన్న వారిని గెలిపిస్తారని చెప్తున్నారు. పరిటాల రవీంద్ర గారు చేసిన పనులే తమ పార్టీకి అండదండలుగా ఉండి ఈ యొక్క అభ్యర్థుల గెలుపుకు దోహదం చేస్తామని చెప్పేసి పరిటాల శ్రీనితో చెప్తున్నారు. కెమెరా శేఖర్తో ప్రతాప్, టీవీ5, ధర్మవరం.